యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ మధ్యనే దేవరా అంటూ ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేశాడు కొరటాల శివ. ఆచార్య వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా హ్యూజ్ ఆశలు పెట్టుకుని చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. పైగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో పరిచయం కానుండటంతో సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఫ్యాన్స్. ఇలాంటి క్రమంలోనే సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చాలా పాపులారిటీ ఉన్న హీరోని లేదా హీరోయిన్ ని పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని సెలెక్ట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే, విశ్వక్ సేన్ నటించిన దాస్ కి దమ్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ లలో ఆయనని పొగిడేశారు. ఈ క్రమంలోనే ఆయన నటనను మెచ్చి ఎన్టీఆర్ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సినిమాలో 20 నిమిషాల పాత్ర కోసమే విశ్వక్ సేన్ ని సెలెక్ట్ చేసుకోనున్నారట. ఆ 20 నిమిషాల తర్వాత ఆయన పాత్ర చనిపోతుందని, ఆ తర్వాత సినిమా చాలా హైలైట్ గా ఉండబోతుందని సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.